जी मामिडाड परिसर प्रांतालो गत रेंडु रोजुलुगा 19 पॉजिटिव केसुलु नमोदु कावडं जरिगिंदनी इंका पेरिगे अवकाशं उंदनी तूर्पु गोदावरी जिल्ला अनपति माजी एम्मेल्ये नल्लमिल्लि रामकृष्ण रेड्डी अन्नारु। 213 मंदिकि काकिनाडलो क्वारंटैन कि पंपिंचगा वारिकिगा कनीस वसतुलु कल्पिंचकपोवडंतो वारु आंदोलन चेंदुतुन्नारनि आरोपिंचारु। ఈ సంవత్సరకాలంలో రాష్ట్రం ఏ విధంగా ఉంది అనే ఆలోచన చేస్తే రాష్ట్రం ఇవాళ తిరోగమన దిశలో ఉండడం జరిగింది। ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలన్నీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక ఆశనిపాతంలో ఉండడం జరిగింది। ముఖ్యంగా ఆయన వచ్చిన తర్వాత ఇసుక ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోవడం దాని వల్ల భవన నిర్మాణ రంగం మొత్తం కుదేలేపోయిన పరిస్థితి। వ్యాపార రంగం కానీ ఇటు నిర్మాణ కార్మికులకు సంబంధించి కానీ అదే విధంగా రెండోది మద్యం ధరలు పెంచి సామాన్యుడికి మద్యం అందుబాటులో లేకుండా చేసి సామాన్యుడు నాటసార వైపు నకిలీ మద్యం వైపు మళ్ళీలాగా చేసి వారి ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న పరిస్థితి। మరోపక్క కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది। పరిపాలన పూర్తిగా స్తంభించిపోవడం జరిగింది। అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులపైన గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన గాని అదే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తులపైన గాని కక్ష సాధింపు దారులతో వ్యవహరించడం అనేది ఒక నిత్యకృత్యంగా మారింది। అన్నిటికన్నా ఒక రికార్డు స్థాయిలో ఇవాళ 64 సార్లు హైకోర్టు చేత ముట్టకాయలు వేయించుకోవడం జరిగింది। గతంలో మహానుభావులు పెద్దలు అనేక మంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తే రాజీనామాలు చేసిన సంఘటనలు మనం గుర్తు తెచ్చుకోవాలి। నీలం సంజయారెడ్డి గారి విషయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఒక తీర్పు హైకోర్టు వ్యతిరేకంగా ఇస్తే ఆయన రాజీనామా చేశారు। తర్వాత మెడికల్ కాలేజీలకు సంబంధించి తన నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వస్తే నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు రికమెండ్ చేయాలి రాజీనామా చేయడం జరిగింది। అదే విధంగా అనేక మంది మంత్రులు కూడా గతంలో అటువంటి సందర్భాల్లో రాజీనామా చేశారు। ఇవాళ 64 సార్లు ఇవాళ హైకోర్టుతో ముట్టకాయలు వేయించుకున్న నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిస్సంకోచంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కదలలో కొనసాగడం